వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సమస్యలకు ఎదురు నిలుస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సైకలాజిస్ట్ చెన్నోజు వీరేంద్రచారి అన్నారు. పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో ఓపా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణుల ఐక్యత బాధ్యత అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమంలో చెన్నోజు వెంకటస్వామి, సెస్ ఎండి నాపల్లిగుట్ట, డాక్టర్ వడ్లూరి శ్రావణ్ కుమార్, వేములవాడ ద్రోణాచారి, చొప్పదండి నరసింహాచారి, మంత్రి సాయివర్ధన్, చొప్పదండి శ్రీనివాస్, సజ్జనం శ్రీనివాస్, జిల్లాలోని అన్ని మండలాల నుండి విశ్వ బ్రాహ్మణులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు. జిల్లా నుండి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉండడంతోనే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, ఎంపీటీసీ సూర్యదేవరాజు, నాగుల సత్యనారాయణ గౌడ్, అడుగు చంద్రకళ, ఆకునూరి బాలరాజు, బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొదురుపాక క్వారీకి సంబంధించినటువంటి అంశం మీద ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అనేక క్వారీల ద్వారా ప్రభుత్వము టెండర్ల ద్వారా పిలిచినా అది పొందేటువంటి ముఖ్యమంత్రి సంబంధికులందరూ కూడా ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అవును అక్రమాలు జరిగినాయని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు జరుగుతలేవని
మేం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి కూడా రిప్రజెంట్ చేశాం మేం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఈ రోజు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతా ఉంది దీనికి అధికార పార్టీ నాయకత్వం అండగా ఉంది దాన్ని అరికడతారా లేదా నెంబర్ 2 ఈ రోజు వేలాల మంది నిరుద్యోగులు ట్రాక్టర్లు కొనుకొని ఇసుక రవాణా ద్వారా వారు ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కోల్పోతా ఉన్నారు వారికి ఇసుక రవాణా చేసే అవకాశం ఇస్తారా ఇవ్వరా స్థానికంగా మా దగ్గర తీసుకో ఇసుకే మేం బంగారం కొన్నట్టు కొనాల్సి వస్తా ఉంది మా స్థానిక వినియోగదారులకు ఇసుకను వినియోగంలో తెచ్చి చౌకంగా అమ్ముకునేటువంటి కొనుక్కునేటువంటి అవకాశాన్ని ఇస్తారా ఇయ్యరా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏ అధికారి కూడా ఈ రోజు ఇసుక రవాణా మీద అక్రమ రవాణా మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్య తీసుకునే ధైర్యం చేస్తలేరు కారణం ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన పెద్దలు దీని వెనుక అక్రమాన్ని కనుక ఉన్నారు కాబట్టి అందుకే చీఫ్ సెక్రటరీ గారు కలిసి చీఫ్ సెక్రటరీ గారు అడుగుతా ఉన్నాం ఏం రెస్పాండ్ అవుతా ఉన్నారు ఏం చర్యలు తీసుకుంటారని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యలో చూస్తా ఉన్నాం సిరిసిల్ల కలెక్టర్ గారు ఖాదీ కట్టుకోవడమో గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మరి ఖాదీ ప్రమోట్ చేస్తా ఉన్నాడు దాన్ని ప్రమోట్ చేసే ముందు ఖాదీ ఇండస్ట్రీస్ సంబంధించి ఎంత ప్రోగ్రెస్ రిపోర్ట్ కొరకు నువ్వు దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినావు ఏం తీసుకున్నావు అని అడుగుతా ఉన్నాం అదే కాక నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత అనేటువంటి 0.2% కూడా కాదని తెలియదా ఈరోజు ఇక్కడ మరమగ్గాలకు సంబంధించిన ఈ బ్రాండ్ అంబాసిడర్ వల్ల జరుగుతున్న లాభం ఏందని అడుగుతా ఉన్నాం ఇవాళ బయట దేశం మొత్తం 30 జిల్లాల లోపల రాష్ట్రాల లోపల చేనేత వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు అంటే ఈ సిరిసిల్లకు జరుగుతున్న లాభం ఏందో ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలవాలని సిరిసిల్ల చేనేత మగ్గాలు లేవు అన్ని మరమగ్గాలే చేనేత అనేటువంటిది ఉన్న ఇండస్ట్రీ కూడా జమ్మికుంటనో అక్కడనో ఇక్కడనో ఉంటే దానికి ఎటువంటి లాభం చేసే పరిస్థితులు లేరు కానీ ప్రచారానికి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అంతేకాదు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఐఎస్ఆర్ కంప్లీట్ అన్నారు మళ్ళీ పనులు జరుగుతూ ఉన్నాయి పందులు లేవన్నారు పందులు ఉన్నాయి ఈ విధంగా పూర్తి స్థాయి లోపల సిరిసిల్లకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరమగ్గాల అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంత గౌరవం పెరగడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పమని డిమాండ్ చేస్తాం విద్యా ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం సమస్యలను విస్మరించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని కార్మిక భవన్ విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధన కోసం ఏఐఎస్ ఏఐఏఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎల్గటి రాజశేఖర్ అంగూరి రంజిత్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు కంచల్ల రవిగౌడ్ టిఎస్ఎన్ఎఫ్ నాయకులు గడిదాస్ మహేష్ పీడిఎస్యు నాయకులు సాయి కుమార్లు పాల్గొన్నారు వైద్య ఉపాధి హక్కుల సాధన కోసం ఏఎస్ఎఫ్ ఏఎఫ్ చేపట్టినటువంటి బస్సు యాత్ర 20వ తారీఖున గజ్వేల్లో ప్రారంభమై 31 రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో చుట్టూ తిరుచుకుంటూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ విద్యార్థుల సమస్యలపైన కేసీఆర్ హామీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేని కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్సు యాత్ర నడుస్తూ ఉంది ఆ బస్సు జాత రేపు సోమవారం నాడు సాయంత్రం సిరిసిల్లకు చేరుకోబోతా ఉంది ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా యువకులకు విద్యార్థులకు మేధావులకు అఖిల భారత యువజన సమాఖ్య తరఫున పిలుపునిస్తున్నాం ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నటువంటి కేసీఆర్ గారు ఆ మాటే మర్చిపోయి గురుకులాలలోనే ఉచిత విద్య మేము అందిస్తామని చెప్పి ఇస్తూ ఉన్నాం అదే కేజీ టు పీజీ అని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి 107,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువకులను పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఫిబ్రవరి 2వ తారీఖున ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులతో మేధావులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఈ కేసీఆర్ అవలంబిస్తున్న విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి యువకులకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి కేసీఆర్కు మరో పోరాటం విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన మన మహత్తర పోరాటం బీసీ విద్యార్థి జిల్లా పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
కనువిప్పు కలగాలని మేము కోరుకోవడం ఒకటే జరుగుతుంది. కేసీఆర్ గారు ఎన్నికల హామీలో ఎన్నో వాగ్దానం చేసిండు, ఇప్పటికీ విద్యార్థుల సమస్యలు అదే విధంగా ఉంది. ఇప్పటికైనా అన్ని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ గారికి ఏమైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము బీసీ విద్యార్థి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు ఏఎస్ఎఫ్ సిరిసిల్లకు రాబోతున్న ఏఎస్ఎఫ్ బస్సు యాత్రకు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాట ఇచ్చిన కేసీఆర్, ఆ తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తారని మాట ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏ విద్యార్థి సంఘానికైనా మేము మద్దతు పలుకుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సైకలాజిస్ట్ పున్నం చందర్ తెలిపారు. హెల్పింగ్ ఆర్ట్స్ అధ్యక్షులు ఆలువాల ఈశ్వర్తో కలిసి మాట్లాడుతూ పట్టణంలోని 15 ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో రేపు ఉదయం ఓటు ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకే సమయంలో 6617 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం 2017 జనవరి 25 పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని 15 మరి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లోపల విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యాసరచన పోటీలు నిర్వహించడం కోసము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి కళాశాల నుండి సోమవారం రోజున 11 గంటల నుండి 12 గంటల వరకు మొత్తం 6617 మంది విద్యార్థిని విద్యార్థులు కళాశాల స్థాయి లోపల వ్యాసరచన చేయనున్నారు. మరి వ్యాసరచనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అంశము, ఓటర్ నమోదులో సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి అంశాన్ని వాళ్ళు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు సిరిసిల్ల రెవెన్యూ డిపార్ట్మెంటు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికి అనుగుణంగా అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ళు మరియు కరస్పాండెంట్లు, అదేవిధంగా కళాశాల స్థాయిలో ఒక ఇన్ఛార్జ్ లెక్చరర్ను, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక విఆర్ఓను అది ఇన్ఛార్జ్లుగా నియమించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా అన్న అంశంపైన కాలేజీ స్థాయి, జూనియర్ డిగ్రీ కాలేజీ స్థాయిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించాలనే ఉద్దేశంతో అన్ని కాలేజీల వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమైనది. అయితే కాలేజీలో ఉన్న అందరు విద్యార్థులు ఈ అంశంపైన తనకు వాళ్ళకి ఎంత తోస్తే అంత రాయగలిగితే ఈ యొక్క అంశాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నట్టు అవుతుంది, మననం చేసుకున్నట్టు అవుతుంది. కనుక వాళ్ళు వాళ్ళ కుటుంబంలోని తల్లిదండ్రులకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా అంటే ఆన్లైన్లో కూడా మనం ఓటుని అనేది నమోదు చేసుకొని ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవడం ఎంతైనా అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళందరికీ తెలియజేయపే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం సక్సెస్గా విజయవంతంగా కొనసాగడానికి అందరూ సహకరించాలని అందరికీ వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. నిలువెల్లా నిర్లక్ష్యం అన్నదాతలకు తీరని కష్టం. ప్రమాదం అంచుల్లో నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు, శిథిలమవుతున్న పట్టింపు కరువు, గండిపడి వృధాగా పోతున్న నీరు, జాడలేని నీటిపారుదల శాఖ అధికారులు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టుపై దుర్గా కేబుల్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం బోరుబావులు చెరువులపైనే ఆధారపడి ఉంది. జిల్లాలో ప్రధానంగా గంభీరావుపేటలో నర్మాల వద్ద ఎగువ మానేరు, కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులు సాగునీటికి కల్ప తరువుగా ఉంటూ అన్నదాతలను ఆదుకుంటున్నాయి. ఇటీవల చెరువుల మరమ్మతులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పట్ల కనీసం దృష్టి సారించకలేకపోవడంతో ప్రమాద మంచుల్లో చేరుకుంటున్నాయి. కొనరావుపేట మండలం మూలవాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. మూలవాగు ప్రాజెక్టు స్వచ్ఛందంగా ప్రజలు శ్రమదానం చేసేందుకు ముందుగా రాగా ప్రభుత్వం అందించిన నిధులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ నుండి సిరిసిల్ల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రాజేశ్వరరావు కృషి ఫలితంగా
మూలవాగు ప్రాజెక్టు కల సాకారమైంది. 1973లో నిర్మాణం పనులను ప్రారంభించగా 1979లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 29.28 లక్షల వ్యయం అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు 1.23 కోట్లతో పూర్తయింది. ఈ ప్రాంతంలోని ప్రజలు స్వచ్ఛందంగా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రాజెక్టు ద్వారా నిమ్మపల్లి, వట్టిమల్ల, కొండాపూర్ గ్రామాలతో పాటు సమీప గ్రామాలకు సాగునీటిని అందిస్తుంది. ఖరీఫ్లో 1900 ఎకరాలు, రబీలో 1500 ఎకరాల సాగునీటిని అందించే లక్ష్యంతో 2500 ఎకరాల సాగునీరు అందించిన మూలవాగు ప్రాజెక్టు సమిష్టి కృషికి నిదర్శనంగా నిలుస్తూ అన్నదాతలకు కల్పతరువుగా సేవలందించింది. తుంగేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కుడి కాలువ వైపు గండిపడి నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దశాబ్దాలుగా సమిష్టి కృషి నిదర్శనంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న మూలవాగు ప్రాజెక్టును ముప్పు నుండి కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.